పత్రిక 9వ అధ్యాయం పద్నాలుగు. ఏశావుని ద్వేషించావు, యాకోబును ప్రేమించావు. దేవుడే అన్నాడు, ఇందుకు ప్రమాణముగా నేను ఏశావును ప్రేమించితిని, సారీ యాకోబును ప్రేమించితిని, ఏశావుని ద్వేషించితిని రాయబడినది. ఒక తల్లి కొడుకులే కదా ఇతరును. పెద్దోడిని ఆయన ఎందుకు ద్వేషించాలి, చిన్నోడిని ఆయన ఎందుకు కనికరించాలి, ప్రేమించాలి అని చాలామందిలో అనుమానం కలుగుతుంది. కనుక మీకు లాస్ట్ వీక్ అది క్లారిటీ ఇచ్చాను. దేవుడు మనిషి పుట్టిన తర్వాత చూడడు. దేవుడు మనం పుట్టిన తర్వాత మన గురించి ఆయన ఆలోచించడు. మనం పుట్టకముందే, ఆయన గర్భంలో ఉన్నప్పుడే మన గురించి ఆలోచించేశాడు. ఏంటి ఆలోచించాడు? ఒక్కొక్కరు భవిష్యత్తులోకి చూశాడు ఆయన. ఒక్కొక్కరు భవిష్యత్తులోకి చూస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎవరు బాగులేరు అనుకో. ఇస్కరియోతుని చూశాడు భవిష్యత్తులకి. మనం అనుకుందాం ఇస్కరియోతుని భవిష్యత్తు చూసేసరికి వాడేమో యేసు ప్రభుని అమ్మేయటం, యేసు ప్రభుకు పట్టించి వాళ్ళ కాళ్ళని పట్టించి అప్పగించటం, ఇలాంటివన్నీ చేయించాడు. ఇది దేవుడు ముందుగా చూశాడు. వీడి భవిష్యత్తును చూస్తే, ఇస్కరియోతు యొక్క భవిష్యత్తును చూస్తే ఆ భవిష్యత్తు అంత భయంకరంగా ఉంది వీడిది. అది ఆయన రాయించాడు, ప్రవక్తల నోట రాయించాడు. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనకు తెలిసినప్పుడు మనం తెలుసుకుంటాం. ఎవరి గురించైనా మనకు తెలిసినప్పుడు మనం తెలుసుకుంటాం. మనం తెలుసుకొని ఎలా మాట్లాడతాం? చాలే నువ్వు మాకు చెప్పావు కానీ వెళ్ళిరా అంటాం. అంటే అబద్ధాలు ఆడడం, మోసాలు చేయటం, దగాకోరు మాట్లాడడం, జనాన్ని మోసం చేసే మాటలు ప్రయోగించడం, ఇలాంటి వాటిల్లో డెవలప్ అయిపోయినప్పుడు వాళ్ళని చాలా కాలంగా మన కళ్ళ ముందు వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎప్పుడైనా నీతి వాక్యాలు చెప్తే అప్పుడు ఏమంటామంటే, చాలే నువ్వు నాకు చెప్పావు కానీ వెళ్ళు అంటాం. అలాగే దేవుడు ఇస్కరియోతు భవిష్యత్తులోకి చూపిస్తే, ఇస్కరియోతు ఇంకా తన గర్భంలోనే ఉన్నాడు. తన గర్భంలోనే ఇస్కరియోతు ఉన్నాడు. మన ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఇస్కరియోతు ఎలా కనబడుతున్నాడో, యేసుక్రీస్తుని అప్పగించేవాడు గాను, 32 నెలలకు అమ్మేసేవాడు గాను కనబడుతున్నాడు ఆయన. అది ఏషావును భవిష్యత్తులో చూసేసరికి ఏషావు తల్లికి తండ్రికి భిన్నంగా, తల్లిదండ్రులను వ్యతిరేకించి, బంధువులను వ్యతిరేకించి బయటకు పోయి ఏదో మీరు అదే ఇష్మాయిలీ సంతానంలోని ఆడపిల్లలు చేసుకున్నాడు. అసలు ఇష్మాయిలు సంతానానికి ముస్లిమ్స్, ఇజ్రాయెల్ సంతానానికి అస్సలు పడదు. ఈ వేళ్ల వరకు నా పగ ఎంతవరకు ఉంది చూసారా? క్రీస్తుకు పూర్వం ఇంచుమించు దగ్గర 1500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం. ఇప్పుడు ఇది రాసింది మాత్రం 20వ శతాబ్దంలో, మొదట 100 సంవత్సరాల్లో ఇది రాయబడింది. అంటే ఇంచుమించు 1500-1700 సంవత్సరాల క్రితం ఇది రాయించాడు. అప్పటికి వీళ్ళు పుట్టారా లేదనేది వదిలేయండి, దేవుడు వాళ్ళ భవిష్యత్తులోకి చూశాడు అంతే. అలాగే ఇక్కడ మరొక ఆయన గురించి ప్రస్తావిస్తాడు చూడండి 14. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుని యందు అన్యాయము కలదా అంటే ఏమన్నాడు? అట్లనరాదు. దేవుని యందు అన్యాయం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకు మరి అన్యాయంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఎందు అన్యాయం లేదు. ఆయన దేవుడు కనుక, సర్వాధికారి కనుక, ఆయన పవర్ గురించి కింద మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏముందుము, దేవుని ఎందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు. మోషే ఉన్న కాలంలో
మరి ఫరో రాజుతో ఇస్రాయేల్ గురించి వివాదంలో ఉన్నాడు ఆయన. ఇస్రాయేల్ని పంపేస్తానని మాట్లాడడం, తర్వాత పంపకుండా ఇస్రాయేలీలను ఉంచేయటం, ఇలా ఎంత దారుణంగా హింసించాడో ఫరో. మూర్ఖత్వం అనేది మరి దేవుడికి ఫరో పుట్టక ముందు తెలుసు. అందుకే ఫరో గురించి ఏమంటున్నాడంటే, ఎవని కరుణితునో వాని కరుణితును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, ప్రయాసపడి పడువాని వలనైనా కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పాను. ఇక్కడ ఈ టాపిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 16వ వచనంలో నిశ్చయించు వాని వలనైనను ప్రయాసపడిన వాని వలనైనను కాదు. భూమి మీద పుట్టిన తర్వాత నిర్ణయం జరుగుతుంది, నిర్ణయాలు అనేవి జరుగుతాయి. భూమి మీద పుట్టిన తర్వాత నిర్ణయం జరిగితే ఏమంటున్నాడు, నిశ్చయించిన వాని వలనైనను. కావున ఆయన ఎవరిని కనికరింప నిశ్చయించునో వాణ్ణి కనికరిస్తాడు ఆయన. నువ్వు అడగకూడదు. ఎవరిని కఠినపరచ నిశ్చయించునో వాణ్ణి కఠినపరచును. దేవుడే కఠినపరిచాడు అన్నట్టుగా అర్థం వస్తుంది కదా, అది తప్పు. అలా మీరు అర్థం చేసుకోకూడదు దీన్ని. దీన్ని ఏమర్థం చేసుకోవాలంటే, 18వ వచనంలో ఎవని కరుణింప నిశ్చయించునో, ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని కరుణిస్తాడో, ఎవరి ఎందు దయ చూపిస్తాడో అది ఆయన ఇష్టం. ఎవని కఠినపరచ నిశ్చయించునో వాణ్ణి కఠినపరచును. మోషేకు తెలుసు ఫరో విడిచిపెట్టాడు అనే సంగతి మోషేకు తెలుసు. అయినా వెళ్ళిపోతాడంతే, నువ్వు నా ముఖం చూడొద్దు ఫరో, చివరికి నా ముఖం చూడొద్దు, నువ్వు నాకు కనబడితే నేను చంపేస్తానని కూడా చెప్తాడు చివరిగా. అది మనం ఆధారం చేసుకోవాలి. ఫరో వాడు అలాంటి క్యారెక్టర్ కనుక ఆయన ఆ విధంగా మాట్లాడాడు. ఏటి క్యారెక్టరు లేఖ మరియు 17 మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను. వాక్యం ఏమని వాడికి చెప్పబడిందట, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తావు కనుక ఆ కార్యక్రమాలను చేయటంలో పాల్గో అని నిన్ను నియమించాను నేను అన్నాడు. అంటే దేవుడు తప్పు చేయించాడంటే కదా, దేవుడు తప్పు చేయించలేదు, మనిషి తప్పు చేస్తాడు. దేవుడు క్షమిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, అది దేవుని ఇష్టం, దాన్ని మనం కాదనలేము. ఇకపోతే దేవుని సంకల్పం ఏంటంటే, ఫరో వలన దేవుడు ప్రపంచంలోని భూలోకంలోని దేశాలన్నిటిలోనూ ఇశ్రాయేలీ దేవుడు గొప్ప దేవుడు అనే పేరు ఆయన సంపాదించాలి. దానికి సాధనంగా మంచికి మోషేను వాడుకున్నాడు, కీడు జరిపించడానికి జనాల పట్ల ఫరోను వాడుకున్నాడు. అంటే ఫరో పుట్టినప్పుడు పుట్టక ముందే వాడి గురించి మాటలు ఉన్నాయి, పుట్టిన తర్వాత వాడు జరిగించాడు దాన్ని. అంతేగాని దేవుడు జరిగించాడని మీరు అనుకోకండి. మనం తప్పు చేస్తే దేవుడికి సంబంధం లేదు, మనం తప్పు చేస్తే దేవునికి సంబంధం లేదు. మనం తప్పు చేస్తే అది మనం అనుభవించాలి. అదే అంటున్నాడు, నేను నీ యందు నా బలము చూపుటకును, ఎర్ర సముద్రం పాయలవటం కానీ రాత్రి రాత్రంతా అగ్నిస్తంభంలోనూ పగలంతా మేఘస్తంభంలో ఇస్రాయేల్ని కాపాడటంలో కానీ తగిలేసిన తర్వాత ఆయన తన గొప్పతనాన్ని ప్రపంచం అంతా చూపించడానికి ఫరోని సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి అడుగు భాగాల్లోకి వెళ్తే మీకు అప్పుడు వాక్యం చెప్పాను అందులో, ఆ ఎర్ర సముద్రం లోతులలో ఫరో రథాలన్నీ ఒకదాని కూడా చక్రాలు ఊడిపోయి సీట్లు కదిలిపోయి అన్నీ కూడా సముద్రంలో అడుగు భాగాన్ని ఉన్నాయి. కొన్ని తీసుకొచ్చి ఈజిప్ట్లో ఏంటిదని అంటారు దీన్ని, ఈ వస్తువులను భద్రపరిచేదాన్ని మ్యూజియంలో ఉంచింది ఈజిప్ట్ దేశం. ఆ ఈజిప్ట్ దేశంలో ఉంచడం వలన ఆహా, ఇశ్రాయేలీల దేవుడే గొప్ప దేవుడు అని లోకంలో ఉన్న వంశాలన్నీ కూడా తెలుసుకునేటట్టుగా దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. నేను నీ యందు నా బలము చూపుటకును, ఫరో నేను నీ యందు నా బలము చూపుటకును,
నా నామము భూలోకమందంతటా ప్రచురముగుటకును అందరి మిత్తమే నిన్ను నియమించితని కాగా. కావున ఆయన ఎవని కరుణింప నిశ్చయించునో వాణ్ణి కనికరిస్తాడు, ఎవని కఠినపరచ నిశ్చయించునో వాణ్ణి కఠినపరుస్తాడు. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడు ఎవడు? ఆయన ఇకను నేరము మోపనేలా, ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. ఓ మనుష్యుడా, దేవునికి తీర్పు చెప్పు, నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితువని రూపింపబడినది రూపించువానితో చెప్పునా? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక మట్టి ముద్దలో నుండి ఒక ఘటము, ఒకటి కొండ అవుతుంది, ఒకటి కూజ అవుతుంది, ఒకటి ఇంకేదో అవుతుంది. ఒక ముద్దలో నుండి 21వ వచనం, పెద్ద నీటి ముద్దను తీసుకొచ్చి వాడు తిప్పి రాట్నం మీద పెడతాడు దాన్ని, ఒక పెద్ద ముద్దని. ఆ ముద్దలో తను చేయి పెట్టి ఏవి తీయాలనుకుంటాడో అవన్నీ తీస్తూ ఉంటాడు. అది కుండ. ఆయనకు ఆవేళ కొమ్మరివాడు ఇప్పుడు నేను కుండ చేద్దాం అనుకున్నాడు అనుకో, దాన్ని ఎవరు మారుస్తారు? కుండ చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన ఫింగర్స్ను బట్టి మట్టి టర్న్ అవుతుంది. అలాగే కూజ చేస్తాడు. అలాగే దీపావళికి ప్రమిదలు చేస్తారు, నూనెలు బతి వెలిగించడానికి దీపాలు, అది ఆ విధంగా చేస్తాడు. ఇదంతా చెప్పరాడు, ఎందుకంటే సృష్టించిన నేను నాకు సర్వాధికారం ఉందో తప్ప నేను ఎందుకు ఇలా చేశానని మీరెవరో నన్ను అడిగే ప్రసక్తి లేదన్నాడు. అది దేవుడు, అది దేవుడు. అవును కాని ఓ మనుషుడా, 20వ వచనం, అవును కాని ఓ మనుషుడా, నీవు దేవునికి ఎదురు చెప్పు, నీవెవడవు? నన్నెందుకు ఇలాగో చేసితివని మట్టి నుండి రూపింపబడినది రూపించు కమ్మరివానితో చెప్పునా, కొమ్మరివానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకి అందంగా కనబడుతుంది, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కొమ్మరివానికి అధికారము లేదా? కుమ్మరివాడు పిట్టలు కానీ పావురాలను కానీ ఇంకేటైనా తేవాడు తయారు చేయొచ్చు మట్టితోని. ఇప్పుడు చైనా వాళ్ళందరూ కూడా మట్టితోనే వాళ్ళ కాఫీ కప్పులు కానీ, వాళ్ళు భోంచేసే గిన్నెలు కానీ తెల్లగా, అవన్నీ కూడా మట్టిలో నుంచి తీయబడినవి అన్నీ. కనుక కుమ్మరివాడు తన నేర్పరితనం తన దగ్గర ఉంది కనుక ఎవరో చెప్తే చేసేవాడు కాదు కుమ్మరివాడు, తను అనుకున్నది చేస్తాడు. అలాగే దేవుణ్ణైన నేను అనుకున్నది జరుగుతుంది కానీ మీరు అనుకున్నది మాత్రం జరగదు. అలాగని రీజన్స్ చెప్తున్నాడు. నన్ను ఎందుకు ఇలాగో చేసితవన్నీ రూపింపబడినది రూపించేవానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావమును చూపుటకు నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను, అంటే మనల్ని ఆయన బహుదీర్ఘశాంతముతో సహించననేమి. ఈ ఎగ్జాంపుల్ అంతా ఎందుకు చెప్పాడంటే, మట్టిలో నుంచే కదా మనుషులందరినీ తీశాను, ఆదామనే మొట్టమొదట మనిషి మట్టిలో నుంచే వచ్చాడు, ఆ మట్టిలో నుంచి అతను భార్య వచ్చింది ఆయనలో నుంచి, వీళ్ళిద్దరిలో నుంచి ఇంకా మట్టి బొమ్మలు అలా వస్తూనే ఉన్నాయి ఈరోజు వరకు, మనందరం మన తల్లిదండ్రుల గర్భాల్లో నుండి వచ్చిన మట్టి బొమ్మలు. అందుకే మనం మట్టిలోకి వెళ్ళిపోతున్నాం, మరలా మట్టిలో ఉంటూ మళ్ళీ తీశాడు కనుక మట్టిలో మళ్ళీ ఆయనే కలిపేస్తున్నాడు. 22, అలాగూ దేవుడు తన ఉగ్రతను పరచుటకు తన ప్రభావమును చూపుటకు నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. మన ఎడల ప్రపంచం ఎడల, ప్రపంచ ఆలోచనల ఎడల ఎంతో ఆయన ఎప్పుడూ కూడా మనస్తాపంతో ఉన్నాడు. మన ఎవరు సంతోషు ఒక పాట మళ్ళా చేశాడు, అదే లాస్ట్ టైం ఒక తెలుగులో పాడించాడు, రేపు ప్లే చేద్దాం అనుకునే ఆ పాట కన్నడలో పాడించాడు లేడీ సింగర్తో. అది లేడీ సింగరే తెలుగులో పాడింది, ఇది లేడీ సింగర్ అనుకుంటున్నాను నేను. కనుక ఆ పాటలో ఉన్నది ఏంటంటే, ఎవరైనా దేవుణ్ణి చూసి తండ్రి మీకు ఏమైనా కావాలా, నా వలనే ఏమైనా జరగాల అని ఎవరైనా అడుగుతున్నారా?
మోకాలేసి ప్రార్థన చేస్తే నాకు అది ఇచ్చి నాకు ఇది ఇచ్చి నాకు ఇది ఇచ్చి అనుకుని అనుకునేవాళ్ళు లోకం కోసమే బతుకుతారు. వాళ్ళిక లోకంలో ఉన్న సుఖాలు అనుభవించడానికి, లోకంలో ఉన్నటువంటి సంపద అనుభవించడానికి, లోకంలో ఉన్న వాటినే వాటితోనే బతకాలని ఆలోచించే వాళ్ళే ఇప్పుడు లోకంలో ఉన్నవాళ్ళంతా. దేవుడి కోసం బతకాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. మనలో ఎక్కువ మంది దేవుని కొరకు బ్రతికే ఆలోచన కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే, నా పిల్లలైన వాళ్ళు యావత్తు ప్రపంచంలో కూడా ఏ దేశాల్లో ఉన్నా దేవుని కొరకు నేను ఏం చేయాలి డాడీ అని అడుగుతారు. దేవుని కొరకు నేనేం చేయాలి? నీ ఇష్టం నాయనా, నీ మనసుకి ఏమి తోచాలనుకుంటే అది చేయి. దేవునిది అయి ఉండాలి. ఏదో నువ్వు చేసేసేది దేవుని కొరకు చేశానని నువ్వు అనకూడదు. అర్థమైందా? కనుక దేవుని కొరకు నువ్వు చేయించేస్తావో చెయ్యు. నా పిల్లలు తప్ప, అందుకే నేను ఎక్కువగా చెప్తాను, నా పిల్లలు తప్ప దేవుని కొరకు పనిచేసే క్రైస్తవులు ప్రపంచంలో లేరు. రేపు వస్తారు అలా, మీరు సోమవారం వస్తారు. సోమవారం వచ్చేటప్పటికీ మీకు చాలా పని రెడీ అయి ఉంది. ఇంచుమించు మన క్యాంపస్లోని ఆడిటోరియం హాలు రెండోది కట్టబోతున్నాం కదా, పునాదుల నుంచి వచ్చాం మనం. మీరు చూశారు మార్కింగ్లు చూశారు, మట్టిని తవ్విన మట్టిని మరలా నెమ్మదిగా గోతులకు తొయ్యడం చూశారు. ఆ తర్వాత ట్రాక్టర్ని తీసుకొచ్చి దాంతోనే ఇవన్నీ మళ్ళీ మట్టిలో పోయడం, ఆ గుయ్యలు కప్పడాలు ఇవన్నీ చూశారు. ఆ తర్వాత ఇప్పుడు పిల్లర్స్ పైకి లేచిపోతున్నాయి, పిల్లర్స్ లేపేస్తున్నారు. రేపు వారంలో మళ్ళీ బెంగళూరులో వస్తారు. మనం ఆ షెడ్కు వేసేటటువంటి ఆ షీట్స్ మన పాత ఆడిటోరియంకి వేసిన రేకులు లాంటివి కావు. పైన ఒక షీట్ ఉంటుంది, కింద ఒక షీట్ ఉంటుంది, లోన స్పాంజ్ లాంటి పెడతారు. రెండు రేకులు మధ్య ఇంత ఇంత మందంలో స్పాంజిలు అడిది పెడతాడు మేకరు. అది మన విశాఖపట్నంలో ఎక్కడ దొరకదు, ఏ స్టేట్లోనూ లేదు, ఒక్క కర్ణాటకలో ఉంటుందట అది. ఆ కర్ణాటకకి ఇప్పుడు మనం డబ్బులు పంపాలా? వాళ్ళు లారీకేసి అది మనం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ మన దగ్గరికి వస్తాడు. ఇవన్నీ జరగాలి అంటే మనం కూడా చిన్న పని చేయాలి కదా. ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నిజంగా దేవుని కొరకు ఇస్తారు ప్రతిదీ కూడా. ఇది దేవుని కొరకు వాడండి డాడీ అని, ఇది దేవుని కొరకు వాడండి, దేవుని కొరకు ఇవ్వండి అని చెప్తాడు. కనుక చాలామంది దేవుని కొరకు నేనేం చెయ్యాలి అడిగేవాళ్ళే నా పిల్లలందరూ తప్పితే, దేవుని కొరకు నేనేం చేయను నేను రాను అని అనేవాళ్ళు దేవునికి అవసరం లేదు. కనుక ఎవరు అడుగుతున్నారు? 800 కోట్ల మందిలో 800 మంది నా పిల్లలు ఉంటారేమో ప్రపంచంలో. ఇప్పటికి నా పిల్లలు అంటే ఇందులో కూడా కొంతమంది యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నా పిల్లలుగా నటిస్తూ నన్ను మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు నడుస్తు ఇప్పుడు క్రీస్తు పక్కన నిష్క్రియతే క్రీస్తును మోసగించాడు. రొట్టె ద్రాక్షరసం ఆయన ఇచ్చినప్పుడు సీమోను కాదు, ఏం పేరు, ఇస్కరియోతు నువ్వు చేయవలసింది ఏదో తొందరగా చేసేయి అంటే నన్ను అప్పగించటం, 30 వెండి నాణాలు తీసుకోవటం, నువ్వు ఆ తర్వాత ఉరి పోసుకొని చావటం, ఇవన్నీ ఆయనకి కనబడుతున్నాయి. అది వాడికి కనబడలేదు. నువ్వేం చేయదలుచుకున్నావో తొందరగా చేసే. దానికి ముందు ఏం మాట్లాడతాడు ఆయన, నాతో ఈ పాత్రలో చెయ్యి ముంచేవాడే, చెయ్యి పెట్టేవాడే నన్ను అప్పగించేవాడు అంటాడు. ఈ మాట వినగానే కొంతమందికి ఏంటంటే ఈ ప్రసంగం నా గురించే చేశారు అనేటటువంటి తప్పుడు ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఉన్నారు మన సంఘంలో, మిగతా చోట్ల కూడా. వాళ్ళకు అనుకూలమైన బోధ చేయటానికి వాళ్ళకు అనుకూలమైన బోధకులం కాదు మనం. వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా చెప్పేది ఖచ్చితంగా చెప్పి తీరాలి. వాళ్ళు ఏదో బాధపడిపోతారు, వాళ్ళు గుడిగిరారేమో, అది అసలు నేను ఎప్పుడు పట్టించుకోను. వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. పోయేవాళ్ళని వద్దు అన్నో, వచ్చేవాళ్ళని రావద్దు అన్నో, వచ్చి కూర్చొని వినేసి వాక్యం విని వెళ్ళిపోండి. వాక్యం విన్నవాడ మాత్రం దేవుని కొరకు అనుకూలంగా పండించండి మీ జీవితాన్ని అని మాత్రం మనం చెప్తుంటాం. అలాంటి వాళ్ళు నా పిల్లలు తప్ప భూమి మీద పుట్టిన 800 కోట్ల మంది నేటి తరంలో ఎవరైనా
తెల్లవారు లేచి మోకాళ్ళలోనో లేకపోతే నిలబడో లేకపోతే కూర్చునో లేకపోతే పడుకోక ముందో, తండ్రి నీకోసం నేను ఏం చేస్తే మీరు ఇష్టపడతారు తండ్రి అని మీరు అడుగుతారేమో అని, అలా మీరు అనుకుంటారేమో అని నా చేత ప్రతి మాట మీకు చెప్పిస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా? పదో అధ్యాయం హెబ్రీ పత్రిక 10:24 ఒక మాట ఉంది, చూద్దాం. హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనిచున్నట్టుగా మిమ్మల్ని ఎప్పుడు కూడా మానేయకండి, 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 మానేయొద్దు, మానేయొద్దు అని చెప్తుంటాను. మానకండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి, దేవుని సన్నిధిలో ఉండండి అంటాను. అయినా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సంఘముగా కూడుట, సంఘము కూడుకున్న స్థలం ఇది. సంఘంగా మరి కూడుకున్నాం. ఎందుకు కూడుకున్నాం? ఆడవాళ్ళందరూ వాళ్ళ స్త్రీల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇవన్నీ కడిగి, మెట్లు కడిగి, గదులు కడిగి, బల్లలు తుడిచి అందంగా ఈ ఫ్లోర్లు అన్నీ తయారు చేసుకొచ్చారు వాకిలి వరకును. ఆ తర్వాత మీలో అందులో మళ్ళీ కొంతమంది వెళ్ళిపోతారు. ఇది వినండి, వీళ్ళెవరు? రెండో క్యాడరు వచ్చి చేశారు కానీ చివరి వరకు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మూడో క్యాడరు ఏదో అవసరాల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనకుడు వెళ్ళకపోతే బాగోదు, డాడీ మనందరినీ నిలబెడతాడు, అడుగుతాడు, అప్పుడు మనం ఏం చెప్పలేం కదా అని కొందరు మానేస్తుంటారు. మన వెనకాతలకి జరిగిన 3-4 కార్యక్రమాల్లో ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెళ్ళిపోయారో మనకు తెలుసు. ఎంతమంది వస్తారో, ఎంతమంది పోతారో మనకు తెలియదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, చేసేవాళ్ళు దేవునికి ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ చేసేవాళ్ళలో కొందరు అప్పుడప్పుడు చేసేవాళ్ళుగా ఉంటారు, మరి కొందరు ఎప్పుడూ చేయని వాళ్ళుగా ఉంటారు. అందుకే 800 కోట్ల మంది ప్రజలు కూడా, తండ్రి నేను నీకు ఏం చేయాలి? తండ్రి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మన సంఘంలో నేను ఎక్కువగా అబ్జర్వేషన్ చేసిన వాళ్ళలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అతని కోడళ్ళు అతనికి సేవ చేస్తూనే ఉంటారు. ఆయన మంచం మీద బెడ్ రిడెన్ అయిపోయాడు. ఆయన బెడ్ రిడెన్ అయిపోయి మంచం మీద ఉండిపోయాడు. ఆయన భార్య బ్రతికే ఉంది, ఆమె ఓల్డ్ అయిపోయింది. ఆమె కూడా ఏం చేయగలదు, తన భర్తకి ఏం సేవ చేయగలదు? కానీ ఆయన గర్భం నుంచి వజ్రాల లాంటి ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఆయన నేటికి 5 సంవత్సరాల క్రిందటే చచ్చిపోవాలి. ఆయనకున్న ఇల్నెస్ అంటే రోగాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆయన చచ్చిపోవటానికి 5 ఏళ్ల క్రితమే చచ్చిపోవాలి. కానీ కొడుకులిద్దరూ కూడా అపారంగా ప్రేమించి ఆసుపత్రి అని, గవర్నమెంట్ ఆసుపత్రి అని, డిపార్ట్మెంట్లో ఆసుపత్రి అని, తర్వాత మరొకటి ఏంటంటే చివరికి వాళ్ళు పెద్ద హాస్పిటల్కి, ఏ హాస్పిటల్ అంటారు ఆయన వాటిని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అక్కడికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ చేశారు, మంచి మెడిసిన్స్ రాశారు. ఇప్పటి వరకు ఆయన క్షేమంగా మంచం మీద ఉన్నాడు. నిజంగా అలాంటి పిల్లలు తల్లిదండ్రులను చూస్తారా? వాళ్ళేనండి చూస్తారు, మిగిలిన వాళ్ళు చూడరండి. ఎందుకండి, ముసలివాడు చస్తే బాగున్ను, మా అందరికీ పెద్ద బాధ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం అంటారు. విసిగిపోయి తండ్రికి తల్లికి చెయ్యలేక విసిగిపోయిన ఎందరో అసహించుకుంటారు. ఇకపోతే ఆ కొడుకులు భార్యలు ఉన్నారే, వాళ్ళు ఎందుకండి మా చేత ఈ పనులన్నీ చేస్తారు, మేము ఎంతకాలం చేయాలండి, మరి నేను బ్రతకాలి కదా, నా పిల్లల కోసం వాడక నేను చేయాలి కదా అని వ్యతిరేకించేవాళ్ళు కాదండి ఇద్దరు. వాళ్ళు కూడా భర్తలు ఏం చెప్తే అది వాళ్ళ తండ్రికి, వాళ్ళ మామయ్యకి దగ్గరుండి సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళు. ఏమండి అలాంటి తండ్రి అదృష్టవంతుడండి. భూమి మీద పిల్లలు అతన్ని చూస్తున్నందుకు ఆ తండ్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ కొడుకులు చూసి పరలోకమందున్న మన తండ్రి, ఈరోజు మన తండ్రిని మనం దగ్గరికి వెళ్ళి, మన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ మీకు ఏం కావాలయ్యా అని మనం అడుగుతామా ఎప్పుడైనా?
మీరు అడగరనే, మీరు పలానా పనికి రండి అని మేము వేస్తాం. మీరు పలానా పనికి రండి, ఇందులో వచ్చేవాళ్ళు ఎవరో మాకు తెలుసు, రానివాళ్ళు ఎవరో మాకు తెలుసు. రానివాళ్ళు అనుకుంటారు మమ్మల్ని అనాలనే అంటున్నారు అని రానివాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ మైండ్ బాగులేక, వాళ్ళ మైండ్ సెట్ బాగులేక, దేవుడు అర్థం కాక, వాక్యం అర్థం కాక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పని ఏంటి, మాకేం పని లేదా అని అడిగే గొప్ప మనసు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. డాడీ మాకేమైనా పని లేదా అంటే, ఉంది నాయన, ఉంది పని అని ఎక్కడెక్కడ ఏయో జిల్లాల నుంచి, ఏయో రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ఈ కొత్త ఆడిటోరియం నిర్మాణం కోసం కార్పెంటరీ వర్క్ చేసిన వాళ్ళు వచ్చారు, తర్వాత మ్యాషన్ వర్క్ తాపి పని చేసేవాళ్ళు వచ్చారు, కరెంటు పని చేసేవాళ్ళు వచ్చారు, మరి ఒకటి కాదు అన్ని రకాల రాడ్ బెండింగ్ చేసే పిల్లలు వచ్చారు. నా పిల్లలే వాళ్ళంతా, మళ్ళీ ఎక్కడ పరాయోళ్ళు ఎవరు కాదు, పరాయోళ్ళు అసలు రారు. నా పిల్లలే, మేమొస్తాం అంటే వాళ్ళని రప్పించి వాళ్ళ చేత పని చేయించాం. దేవుని కొరకు అలాగ ఆశపడేవాళ్ళు, దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, అసలు దేవుడు వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండడండి. దేవుడు వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండడు. ఎంతసేపు జీవితంలో భూమి మీద మనం ఎలా సుఖపడదాం అనే దాని మీద ఆలోచనతోనే బతుకుతారు వాళ్ళు. వాళ్ళ కడుపు కోసం బతుకుతారు, వాళ్ళ ఆడంబరాల కోసం బ్రతుకుతారు, వాళ్ళ బ్రతుకుల కోసం బ్రతుకుతారు, గొప్పల కోసం బ్రతుకుతారు. కానీ మనం మాత్రం మన తండ్రి కోసం బ్రతుకుతున్నాం. అందుకే ఈరోజు బాగున్నాం మనం. మన వాళ్ళు బాగున్నారు, మనల్ని కన్నవారు బాగున్నారు, అది మనం ఆలోచించాలి. అన్నీ దేవుని కొరకు నువ్వు చేయగలిగితే నీవన్నీ నీ కన్న తండ్రి చేసి పెడతాడు. అప్పుడు నువ్వు చూద్దు, కానీ నువ్వు అలా చేస్తూ ఒకసారి చూడు నీ కన్నవాళ్ళ దగ్గరికి. దేవుని పిల్లలారా, దేవుడు ప్రతిరోజు నా కొడుకు ఎప్పుడొస్తాడు, నా కూతురు ఎప్పుడొస్తుంది, నా కొడుకు ఎప్పుడొస్తాడు, నా కూతురు ఎప్పుడొస్తుంది అని అలా చూస్తూనే ఉంటాడు. ఆయన ఎవరొస్తారు, ఎవరు రాలేదా బాధపడతాడు. కుమారుడు వాటా తీసుకొని చిన్నోడు విదేశాంతరం పోయాడు, ఆయన తండ్రి వాడు వాటా ఇచ్చి పంపించేశాడు. పెద్ద కొడుకు సమాధానం చెప్పుకుంటున్నాడు ఒక ప్రక్క. ప్రతిరోజు ఇంటి మీదకి వెళ్ళి చూస్తున్నాడు, నా కొడుకు వస్తున్నాడా వస్తున్నాడా. ఎప్పుడు వాడి జీవితం పాడైపోద్ది, ఒళ్ళంతా పాడైపోద్ది, పందులు పుట్టు తినాలనే చివరి దశకాడు వచ్చేస్తాడు, పట్టుకెళ్ళిన ఆస్తంతా పాడు చేసి. అప్పుడు కొడుకు కనబడతాడు, చాలా దూర ప్రాంతంలో కనబడతాడు. అప్పుడు చూసి పరుగెత్తుకుని వెళ్తాడు తండ్రి, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, రానాయనా అంటాడు. అంటే మన దేవుడు మనల్ని ప్రతిరోజు కోరుకుంటున్నాడు రమ్మని. మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా, తప్పించుకోవడానికి ఇష్టపడతావు వద్దు. దేవుని పని మీరు చేయకపోతే పరలోకానికి అస్సలు వెళ్ళరు. అందువలన దేవుడు అంటున్నాడు 23వ వచనం కొందరు మానుకొని చిన్నట్టుగా సంఘముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు. ఒకనినొకడు వాక్యం చెప్పండి. దేవుడు చెప్పినవి వాళ్ళకి చెప్పాలి. మీరు వాళ్ళకి పాపం తెలియదు కదా, మీరు చెప్పకపోతేలా, మీరు చెప్పండి వాళ్ళకి, వాళ్ళు వింటారు. ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట, ఒకటి మీ చావు దినము, ఒకటి ప్రపంచ ప్రళయ దినం. ఈ మధ్య నా పిల్లలందరికీ, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పెడుతున్నాను, ప్రపంచం ఎలా ఏ దారికి వెళ్ళిపోతుందో, భూమి ఎక్కడెక్కడ బదలైపోతుందో, ఎక్కడ వరదలు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు, ఎక్కడ ఎండలెక్కి జనాలు చచ్చిపోతున్నారు, ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను పంపుతూనే ఉన్నాను. మీరు నేను నా గ్రూప్లో ఉన్నవాళ్ళు కానీ మీరు చూడగలిగితే అవన్నీ మీకు వస్తుంటాయి. ప్రపంచంలో నిజంగా జరుగుతున్నవి అవన్నీ, ప్రపంచ వార్తల్లో విశేషాలు అవన్నీ. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకనినొకడు హెచ్చరించుకోవాలి. కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు మారరు, వాళ్ళ బతుకులు మారవు, వాళ్ళ పిల్లలు మారరు, వాళ్ళ జీవితాలు మారవు. ఎందుకంటే వాళ్ళు లోకం కోసం బతుకుతున్నారు. వాళ్ళు బతికేది లోకం కోసం. లోకం కోసం బతికేవాళ్ళు దేవుణ్ణే అడుగుతారు,
దేవుణ్ణి అస్సలు అడగరు. మరి వాళ్ళ కోసం మరి మనం చెప్పాలిగా, ఈ క్లాస్ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు కూర్చోవాలి, మీకు ఎందుకు చెప్పాలి, మనం రాకపోతే నష్టమే, మీరు రాకపోతే మాకేమైనా నష్టమా? ఏమీ లేదు. నేను చెప్పటం నా ధర్మం, చెప్పటం నా ధర్మం. చెబుతున్న వాళ్ళందరూ శత్రువులుగా నువ్వు భావిస్తే నీ అంత మూర్ఖత్వం మరికి ప్రపంచంలో నీలాంటి వాళ్ళకే ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు లేడట, దేవుడు లేడనే కదా నువ్వు ప్రార్థన చెయ్యవు, సభకి రావు, కష్టపడి పని చెయ్యవు. దేవుడు ఉన్నాడంటే నీకు భయం వచ్చును. మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు రా, నేను ఇప్పుడు రాను అంటారు. అంటే నాన్నకు భయపడే కొడుకు అన్నమాట వాడు. అలాగే దేవుడు ఉన్నాడు అనుకునేవాడు భయపడతాడు దేవుడికి. కానీ భక్తి లేనివాడు, భక్తిహీనుడు దేవుడు లేడని అనుకుంటాడు తన మనసులో. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఆయన. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు. అది దేవుడు ఉన్నాడంటే నువ్వు వెళ్ళడ పనులు చేస్తావా? బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఏమండి, దేవుడు ఇవన్నీ మన జీవితాలన్నీ తెలుసుండే రాయించాడు. ఆయన తెలుసు గనక, కన్నవాడు గనక ఆయన ఇవన్నీ రాయగలిగాడు, రాయించగలిగాడు మనకి. మరి వ్రాయబడినవి మనం చదువుకోవాలి కదా. మరి చదువు రాని వాళ్ళు ఎవరైనా చెబితే వినాలి కదా. విన్న తర్వాత మీరు ప్రవర్తించాలా వద్దా? మీరు ప్రవర్తించకపోతే మీరు వచ్చిపోతున్నది పెద్ద లాభదాయకం ఏమీ కాదు. మాకు నచ్చుతారేమో, అయ్యో గుడికి వస్తున్నారు మంచివాళ్ళు అని, కానీ దేవునికి అది ఇష్టం ఉండదు. నువ్వు రావటం ఇష్టం కాదు, నువ్వు చేయటం ఇష్టం. నువ్వు రావటం, వినటం, విన్న తర్వాత చేయటం, అది దేవునికి ఇష్టం. ఓకేనా? 23వ వచనంలో ఇక్కడ రోమపత్రిక 9:23, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల మన మహిమైశ్వర్యము కనుపరచవలనని, తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్న నేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. ఈరోజు ఒకప్పుడు ఇశ్రాయేలీయులే ఆయనకు పిల్లలయ్యారు. ఆ తర్వాత క్రీస్తు తర్వాత లోకమందున్న మనలాంటి అన్యజనులు అందరమే కూడా ఈరోజు సంతోషంగా క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం. అదే అంటున్నాడు, ఈ పాత్ర ఘన ఘటములు ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల మన ఎడల, అనగా వాళ్ళు యూదుల్లో నుండి మాత్రమే కాదు అన్యజనులలో నుండి వచ్చి నుండి ఆయన పిలిచిన మన ఎడల. వాళ్ళని కూడా పిలిచాడు, ఇశ్రాయేలుని పిలిచాడు, మనల్ని పిలిచాడు. మన మహిమైశ్వర్యము తన మహిమైశ్వర్యము కనుపరచవలనన్నేమి ఆ ప్రకారము నా ప్రజల కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. నేనంటే వచ్చేస్తుంది. ఒక భర్త తన భార్య అతను వదిలి వెళ్ళిపోయినా కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిందనుకోండి, భర్త సంతోషపడతాడు. మంచివాడైతే నా భార్య వచ్చేసింది చాలా సంతోషం అని. మరి కొంతమంది రారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని మహిమపరచడానికి? దేవుణ్ణి మహిమపరచాలంటే నువ్వు రావాలి. దేవుణ్ణి మహిమపరచాలి కదా. సంఘమంతా చెప్పింది, సంఘం ముందు వాళ్ళ కుటుంబాన్ని అంతా నిలబెట్టింది సంఘం. కొత్త సంవత్సరంలో ప్రారంభంలో వాళ్ళ చేత మేము కలిసి ఉంటామని ప్రమాణం చేయించాను. కానీ
ఆ వేళ మాంసం తెచ్చుకొని వండుకున్నారట. ఆ తర్వాత నుంచి మళ్ళా విడిపోయారు. భర్త భర్తే, భార్య భార్యే, ఇవండి జీవితాలు. వీళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇంకా లోకం కోసం బ్రతుకుతున్నారు, లోక సౌఖ్యాల కోసం బ్రతుకుతున్నారు, లోకంలో డంబముల కొరకు బ్రతుకుతున్నారు, పదవుల కొరకు బ్రతుకుతున్నారు. ఇదిగో మన చంద్రబాబు గారు సీఎం అయిపోయాడు. గత వారం లేకపోతే ఈ వారంలోనూ ప్రారంభంలోనూ మరి భారతదేశానికి అత్యుత్తమ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు చంద్రబాబు పాలిట శాపం. ఎంత భయంకరమైన జడ్జిమెంట్ ఏంటది. ఇక ఆయన మరికొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళిపోతాడు. శాశ్వతంగా చచ్చిపోయిన జైల్లోనే చచ్చిపోవాలి ఆయన, ఇంక బయటికి రాడు. అలాంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. చూసారా, చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు చంద్రబాబు గురించి చెప్పగానే. చంద్రబాబు గురించి చెప్పగానే ఓ పొంగిపోతున్నారు. కనుక ఆయన మాయలు చేసేవాడు, మోసం చేసేవాడు, డాంబికంగా ప్రవర్తించేవాడు, పదవిని ఆశపడేవాడు, జనాలని దోచుకోవాలని కోరుకునేవాడు ఉండడు ఆయన కొంతకాలం. 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన 42 సంవత్సరాల రాజకీయ జీవితం. ఈ జీవితంలో మిగిలిన శాస జీవితం అంతా కూడా జైలుకు వెళ్ళి గడపాలి. తీర్పు ఇచ్చేసింది. ఇంకా ఇక ఈ తీర్పుని మళ్ళా ఇంకొక మార్గం గుండా ట్రై చేస్తారు. ట్రై చేయొచ్చు. కోర్టులు ఎలాంటివంటే ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఇలా దిగుతుంటారు. ఈ సెక్షన్ కాబట్టి ఆ సెక్షన్ కాబట్టి ఈ సెక్షన్లు పెడుతుంటారు. కానీ పైన ఒక న్యాయమూర్తి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఈ న్యాయస్థానాలు నిన్ను భూమి మీద శిక్షిస్తాయే తప్ప దేవుని న్యాయస్థానం నువ్వు కన్ను మూయగానే సర్వనాశనంలోకి వెళ్ళిపోతావు. అనునిత్యం కాలిపోయి మండిపోతుంటావు. దేవుని మాట వినండి. దేవుని దగ్గరికి రండి. దేవాన్ని నీ కోసం ఏం చేయాలని దేవుణ్ణి అడగండి. దేవుడు చెబుతాడు. మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళ ఈ లోకంలో ఉన్నవాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మీ ఇంటి ఎదురు ఉన్నవాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మీ ఇంటి పక్క ఉన్నవాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. అది మీ అదృష్టం. అది మీరు మీ జీవితంలో అలవరుచుకొని బాగుపడాలని కోరుకుంటున్నాను. సెలవు.